శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో మనం ఆచరించేటువంటి నియమాలు పద్ధతులే మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. తెలిసి తెలియక చిన్ని చిన్ని పొరపాట్లు చేసినా అవి ఆరోగ్యంపైన సంపాదనపైన చాలా విశేషంగా పనిచేస్తాయి అని చెప్పేసి శాస్త్రం అనేక అనర్థాలకు కూడాను తావివ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీనిలో భాగంగానే గుమ్మం ముందు నిద్రపోవటం. గుమ్మం ముందు గనక ఎవరైతే నిద్రపోయారో అంటే గుమ్మం వైపు తిన్నగా కాళ్ళుంచి పడుకోవటం అనేటువంటిది చాలా చాలా అనర్థదాయకవంతమైన ప్రభావం. యదార్థం కూడా ఇలా ఉండటం అనారోగ్య లక్షణమే కాదు. ఏ పని తలబెట్టినా కూడాను ఆ పనులన్నీ కూడాను విఘ్నాలతోనే కొనసాగుతాయి. నిద్రపోతున్నప్పుడు మీ తల గాని కాళ్ళు గాని సూటిగా గుమ్మానికి ఎదురుగా ఉండకుండా జాగర్తపడండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. వాస్తు శాస్త్రంలో మీరు నిద్రించేటప్పుడు మీ తల గాని కాళ్ళు గాని గుమ్మల్లో పడకుండా ఉండే విధంగా నిద్రపోవాలి. అందుచేత దీనికి తలుపులు అమర్చేటువంటి విధి విధానం కూడా చాలా జాగరూకతతో చూసుకోవాలి. గుమ్మానికి తలుపులు అమర్చేటువంటి విధి విధానం. అలాగే చాలామంది ఎక్కడా చోట్లేదు అని చెప్పేసి యాక్వేరియంను పడక గదిలో ఉంచేటువంటి ఏర్పాటు చేస్తూ ఉంటారు. పొద్దున్నే లేవగానే నేను ఎక్వేరియం చూస్తాను అదృష్టం కదా అని. నీటికి సంబంధించినటువంటి వస్తువులు ఎక్వేరియంస్, చిన్న చేపలు ఉన్నటువంటి బౌలు, జలపాతాలు, సముద్ర తీరాలు ఇత్యాదివి చూపేటువంటి చిత్రపటాలు పడక గదిలో ఎప్పుడూ కూడా ఉంచవద్దు. బీ కేర్ఫుల్ అంటే ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. కారణం ఏంటంటే అందం కోసం ఏం చేస్తారంటే పడక గదిలోనే ఒకవైపు టీవీ, ఒకవైపు ఎక్వేరియం, ఒకవైపు బ్రహ్మాండమైన చిత్రపటాలు, పైనుంచి నీళ్లు పడుతున్నట్టుగా అమర్చుకునేటువంటివి, ఇవన్నీ కూడా అమర్చేటువంటి విధి విధానాలు పాటిస్తున్నారు. అది చాలా తప్పు. నవ్వుతూ ఉండేటువంటి విగ్రహాలు ఎప్పుడూ కూడా ఆనందాన్నే ఇస్తాయి. కోపోద్రేకంతో ఉన్నటువంటి విగ్రహాలు కానీ అలాగే కత్తులు కటారులు పట్టుకుని యుద్ధం చేస్తున్నటువంటి విగ్రహాలు కానీ అలాగే త్రిశూలం పట్టుకుని నుంచున్నట్టుగా ఉన్నటువంటి విగ్రహాలు కానీ ఇవన్నీ వాస్తుశాస్త్రానికి విరుద్ధాలు. అంటే ఇవి కనుక ఇళ్లలో కనుక ఉన్నట్లయితే లేనిపోని ఆటుపోట్లు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత నవ్వుతూ ఉండేటువంటి లక్ష్మీదేవి అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉంటుంది. అలాగే బుద్ధుడి విగ్రహం, లాఫింగ్ బుద్ధ అంటారు. ఆ బుద్ధుడి విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలి? వీధి గుమ్మం వైపు చూస్తున్నట్టుగా అమర్చాలి. దాని కిందంతా రూపాయి నాణేలు ఉంటాయి, ఆయన కూర్చొని ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఆ ఇంటిలోనికి వచ్చిన వ్యక్తి మీ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని చూడగానే ఆనందపడతాడు. నరదృష్టి ప్రభావం కూడా తగ్గించడానికి ఈ లాఫింగ్ బుద్ధ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఇది షోకేసుల్లో కూడా అమర్చుకోవచ్చు. అయితే బయటికి చూస్తున్నట్టుగా ఉండాలి తప్ప ఇంటిలోనికి వస్తున్నట్టుగా మాత్రం ఉండకూడదు. అలాగే ఫ్యామిలీ ఫోటో చాలా ముఖ్యమైందండి. చాలా నవ్వుతూ అందరూ ఉల్లాసంగా అట్లా చాలా నవ్వుతూ ఉండేటువంటి వాళ్ళ ఫ్యామిలీ వరకు ఉండేటువంటి ఫోటోని కనుక మీరు హాల్లో కనుక గోడకి కనుక పడమర దిశలో కనుక తగిలించి మీరు గనక వచ్చి సోఫాలో కూర్చొని ఆ ఫోటో వైపు చూస్తే మీ మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది. అబ్బా నా ఫ్యామిలీ దేవుడు అమర్చాడు, భగవంతుడి కృతజ్ఞతలు అంటూ స్వామికి విన్నవించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నవ్వుతూ ఉండేటువంటి ఫ్యామిలీ ఫోటో కావాలి.
అది అందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది, సుఖప్రదమైనటువంటి భావాన్ని ఇస్తుంది. ఇలాంటివన్నీ మీ గృహానికి చాలా ముఖ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఎప్పుడూ కూడా ఇల్లు పరిశుభ్రం చేయకుండా టిఫిన్ మాత్రం తినద్దు. అంటే ఇల్లు ఊడ్చిన తర్వాతనే మీరు అల్పాహారం స్వీకరించడం చాలా మంచిది. ఇంటి యజమాని మాత్రం పాటించాలి ఈ విషయాన్ని. ఇల్లు ఊడక ముందే టిఫిన్ పెట్టేసి తినేస్తాను అని చెప్పేసి తినేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి తీరుతుంది. ఎక్కడ శుభప్రదమైనటువంటి ప్రభావాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు.